ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం జీవోని 97 జీవోని ఇచ్చి బాక్సైడ్ తవ్వకాలకు అనుమతి ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ అనుమతులకి అనుగుణంగా తవ్వుకోవడానికి అవకాశం ఇచ్చిందో దాన్ని వ్యతిరేకిస్తూ బాక్సైడ్ ఇది సహజ సంపద ఇది గిరిజన ప్రాంతాల్లో వీటిని తవ్వడానికి వీల్లేదు నిరుపేద చేయాలని ఆందోళన చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీగా మేము అందరం కూడా ఇంతకుముందు మా అధ్యక్షులు మా శాసనసభ్యులు అందరూ కూడా ప్రత్యక్షంగా వెళ్ళి దాన్ని రద్దును కోరడమే కాకుండా సంఘీభావం తెలపడం కూడా జరిగింది మరలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ జీవన రద్దు చేయాలని కోరుతున్నాం బాక్సైడ్ తవ్వకాలని నిలిపివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం 2010 సంవత్సరంలో మీరు గిరిజన ప్రాంతాలను పర్యటిస్తున్నప్పుడు పర్యటిస్తే అనంతగిరి అరుగు ప్రాంతాల్లో మీ పర్యటనలో భాగంగా ఆ రోజు మాట్లాడిన మాటలు ఏమిటి ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే పరిశ్రమ కార్పొరేటర్లతో కుమ్మక్కై ఈ బాక్సైడ్ తవ్వకాలకి అన్యాక్రాంతంగా వాళ్ళకి అనుమతి ఇస్తుంది దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పడమే కాకుండా 2011 సంవత్సరంలో సాక్షాత్తు డిసెంబర్ 24వ తారీఖు నాడు ఈ స్వదస్తుతో మరి ఆ రోజు ఈనాడు గవర్నర్గా ఉన్న నరసింహన్ గారికి లేఖ రాస్తూ ఈ బాక్సైడ్ తవ్వకాలను నిలిపివేయాలి మీకున్న విశిక్షణాధికారంతో దాన్ని విడుదల చేయాలి అని ఆ రోజు కోరిన మాట వాస్తవమా కాదా ఎన్నికలప్పుడు గిరిజన కోసం గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో మాటలు చెప్పారు ఎన్నికల ప్రణాళికలో ఎన్నో కార్యక్రమాలు పెట్టారు వారి కోసం ఇది ఎన్నికల ప్రణాళిక ఇచ్చిన వారు ఇచ్చిన వాగ్దానాలు ఇవి ఇవి ఏదో మేము చెప్తున్న మాటలు కాదు విమర్శ చేస్తున్న అంశాలు కాదు జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల కల్పిస్తామన్నారు 50 సంవత్సరాల కలిగిన పేద గిరిజనులకు 1000 రూపాయలు పింఛను వర్తిస్తారన్నారు ప్రతి గిరిజన కుటుంబానికి డయేరియా మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నారు ఐటీడీఎల్ని పటిష్టపరుస్తామన్నారు ఐటీడీఏ స్థాయిలో ప్రత్యేకంగా డిఎండ్హెచ్ఓ నియమిస్తామన్నారు అదనంగా అక్కడ ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇల్లుని గిరిజనులకు 150,000 రూపాయలతో ఉచితంగా ఇల్లు నిర్మిస్తామని చెప్పారు భూమి లేని గిరిజన కుటుంబాలకు 2 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పారు గిరిజన యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ కల్పిస్తామని చెప్పారు గిరిజన ప్రత్యేక చట్టాలను పకడ్బందీగా అమలుపరుస్తామని మరి తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పిన అంశాలు ఇవన్నీ కూడా ఇవన్నింటినీ పక్కన పెట్టి ఇవన్నింటినీ తొంగలో తొక్కి ఈరోజు మీ స్వార్థం కోసం మీ ఎదుగుదల కోసం ధన అర్జన కోసం మరి అమాయకులైన గిరిజనుల్ని మభ్యపెట్టి ఈరోజు మరి 97 జీవోని నిధుల ద్వారా బాక్సైడ్ తవ్వకాలకి అనుమతి ఇవ్వడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది చాలా శోచనీయ అంశం ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలి వెంటనే జీవనం రద్దు చేయాలి అంతేగాని కుటుంబ సాకులు చెబుతూ కాలం గడపడం మేము వ్యతిరేకిస్తాం
నిన్నటిరోజున ఈ మూడు జిల్లాల్లో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం ఉన్న గిరిజన శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి సమావేశమై ఇవాళ పత్రికల్లో కూడా చూసాం అందరం కూడా. మరి గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి సలహా మండలి ప్రకారం ముందుకెళ్లాలనేది వారి కోరిక. ఇంతకుముందు సలహా మండలిలో దాన్ని వ్యతిరేకించిన సందర్భం కూడా నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని మీద పోరాటం పూర్తిగా ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు కానీ ఆ ప్రాంతంలో గిరిజన సంస్థలకు కానీ ఈ పోరాటంలో భాగస్వాములుగా చేస్తున్న ప్రతి ఒక్కరికి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా వెన్నుదన్నుగా ఉంటూ దీన్ని పూర్తిగా కూడా అడ్డుకుంటామనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే దీని మీద పునరాలోచన చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏ రోజైతే ఆ రోజు మీరు మరి రాష్ట్ర గవర్నర్ గారికి లేఖ రాశారో ఆ లేఖలో ఇంకో మాటను కూడా చెప్పారు. అంతకుముందున్న గవర్నర్ రంగరాజన్ గారు నేను వారితో మాట్లాడినప్పుడు వెళ్ళినప్పుడు వద్దు ఇది మంచి సాంప్రదాయం కాదు, గిరిజనుల తాలూకు హక్కుల్ని మరి కలరాయడం మంచిది కాదు, ఆ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు ఆపివేయాలని చెప్పి నాకు సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకే నేను నిర్ణయం తీసుకున్నానని దీనికి గొప్పగా ఆ రోజు లేఖలో ఆయన తెలియచేయడం కూడా జరిగింది. మరి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు మీ తాలూకా ఆ హృదయం, ఏమైంది మీది గొప్పతనం, ఏమైంది అది మీ ఆ రోజు అవినీతితో ఆ కార్యక్రమాలు చేశారని చెప్పిన మీ మాటలు ఏమయ్యామని చెప్పిన అడుగుతున్నాను. గిరిజనులు పదంగా పెట్టి ఈ కార్పొరేట్ సంస్థల ద్వారా ఎంత డబ్బుని మీరు మరి ఆశిస్తారు, ఎంత డబ్బుని దోచుకు తింటున్నారు, ఆ పేద ప్రజలు అమాయకుల్ని పదంగా పెట్టి ఈరోజు మీ పప్పం గడుపుకోవడం మీ తాలూకా ధనదాహం కోసం వారి ప్రయోజనాలను పదంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి పూర్తిగా మా మద్దతు ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఎన్నికల్లో మీరు ఎన్నికల ప్రణాళికలో మీరు మాట ఇచ్చారో ఆ మాట నూటికి 100% మరి మీరు తీర్చవలసిన అవసరం ఉన్నది ఓ రాజకీయ పార్టీగా అని చెప్పని మేము ఇవాళ వారిని కోరుతున్నాం. ఇవాళ ప్రజల్లో ఇప్పటికే రాజకీయాల్లో రాజకీయ నాయకులైనా రాజకీయ పార్టీలన్నా చాలా చురుకైన భావన వచ్చింది. దానికి కారణం ఎన్నికల్లో మాట ఇచ్చిన మాటల్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోవడం, ఆ కార్యక్రమాలు పెట్టడము ఆ రీతిలో ఏదైతే సామె చెప్పినప్పుడు ఏరు దాటినప్పుడు వచ్చి ఏరు మల్లప్ప ఏరు దాటిన తర్వాత బోడి మల్లప్ప అని చెప్పిన ఏదైతే సామెత చెప్తామో ఆ సామెత ఎన్నికలైన తర్వాత ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు పెట్టిన నేపథ్యంలో ఇవాళ రాజకీయాలన్నా రాజకీయ నాయకులన్నా సమాజంలో మరి పలసన అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఇచ్చిన మాటని ఒకటైనా నిలబెట్టుకొని మరి ముందుకెళ్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీని మరి డిమాండ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో. మేము ఎప్పుడూ కూడా ప్రతి అంశంలో కూడా ఏదైతే శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశం ఉందో ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తున్నాం. ఏ లేవనెత్తిన తర్వాతే దాని మీద స్పందన వస్తున్న విషయాన్ని కూడా పలు సందర్భాల్లో మనం చూసాం. రాజధాని బలవంతమైన భూసేకరణలో కానీ లేదు ఆత్మహత్య చేసుకున్న రైతులకు వచ్చి వారి కాంపెన్సేషన్ ఇస్తున్న విషయంలో కానీ లేదు అంటే ఈ మధ్య కలుషిత నీరు తాగిన పరిస్థితుల్లో చనిపోయిన పరిస్థితుల్లో మరి ప్రతిపక్షాన్ని వెళ్ళిన తర్వాత అధికారంలో మంత్రి 30 మంది చనిపోతే ఆ ప్రాంతానికి వెళ్ళిన నేపథ్యాన్ని మనం చూస్తాం. ఇలా ఎన్నో విషయాల్ని ఒకటి కాదు రెండు కాదు విషయాల్ని ఎక్కడైనా సరే ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించి మరి తర్వాత దాన్ని మర్చిపోయిన నేపథ్యంలో మరి ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత గుర్తు మేము వెళ్ళి దాన్ని వేరే చుమ్మెట్టిన తర్వాత ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యం గిరిజన సలహా మండలి అనేది అది చాటుచూడి బాడి ఆటోమేటిక్గా జరగవలసిందే. దాన్ని జరగని పక్షంలో మా ప్రతిపక్షంగా మేము దాన్ని మరి దాన్ని అడిగి దాని కార్యక్రమాన్ని అమలు జరిపే కార్యక్రమాన్ని మేము చేస్తాం. ప్రత్యేక హోదా పైన ఇప్పటికే మేము పలు దఫాలుగా చెప్పాం. మొన్న అట్టహాసంగా ఆ రోజు మరి భూమి పూజ చేసినాడు, శంకుస్థాపన జరిపినాడు,
అందరూ కూడా ఆశించాం ప్రధానమంత్రి గారు వచ్చి ఏదో చేస్తారని చెప్పినాడు, ఏదో విస్తారు ఈ రాష్ట్రానికి అని చెప్పని. కానీ ఆయన తీసుకొచ్చింది మట్టిని తీసుకొచ్చి పవిత్రమైన పార్లమెంట్ని మట్టిని తీసుకొచ్చానని చెప్పారు. కానీ పవిత్రమైన పార్లమెంట్లో ఇచ్చిన మాటను మాత్రం ఆయన పరిచయం పెట్టిన నేపథ్యం. ఆ మరునాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏమయ్యా మీ పత్రికలన్నీ కూడా సోదరులందరూ కూడా రాష్ట్ర యావత్తు కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విషయాన్ని అడగలేదు వేదిక మీద అంటే, ఆయన నాలుగు ఖర్చుకొని మరనాడు నేను వచ్చి ప్రత్యేక వాదా కాదు ప్రత్యేక ప్యాకేజీని ప్రత్యేక వాదా అని అనకపోయి ప్రత్యేక ప్యాకేజీ అన్నానని చెప్పి మాట మార్చిన నేపథ్యం. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీగా మేము అందరూ అడిగాం, మన్నాడు సరే ముఖ్యమంత్రి గారు మీరు నాలుగు ఖర్చుకున్నారు, మీరు మాట మా మాట తడబడ్డారు, మీరు అడగలేదని మరిచానని చెప్తున్నారు. కానీ ఏ ప్రధానమంత్రి అయినా సరే ఆ రాష్ట్రానికి పర్యటనకు వచ్చినప్పుడు ముందుగా ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అడుగుతుంది విషయాన్ని. అయ్యా మీ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏమున్నాయి, ప్రధాన సమస్యలు ఏమున్నాయి, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ ప్రధానమంత్రి గారు మీ రాష్ట్రానికి వస్తే ఏ ఏ అంశాలని మీ ప్రజలు కోరుకుంటున్నారు, ఆయన నోటంటే మీరు కోరుకుంటున్నారు, మీ నాయకత్వం కోరుకుంటుందని చెప్పి అడిగే సాంప్రదాయం ఇది మన భారత మరి ఫెడరల్ వ్యవస్థలో మన పార్లమెంటరీ వ్యవస్థలో ఈ కార్యక్రమం ఉంది. ఇది ఈనాడు కాదు, ప్రతిసారి కూడా జరిగేది. మన్నాడు అడిగాం, సరే నువ్వు మర్చిపోయారు కానీ ప్రధానమంత్రి వచ్చే ముందు మీరు ప్రధానమంత్రికి పంపిన వివరణ ఏంటి, ఆ దాంట్లో పంపిన నోట్లో ఏమని అడిగారు, ఈ అంశాలను ఏమైనా మీరు పొందుపరిచారా, పొందుపరిస్తే దాన్ని ప్రకటించాలని చెప్పి అడిగాం. దానికి మాట లేదు, అది లేదు, దాని మీద ఉలుకులేదు, పలుకులేదు. అంటే ఆలోచన చేయమని కోరుతున్నాం ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి. ఈ రాష్ట్ర ప్రయోజనాల పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర ప్రాంత అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి నిర్ధారణ అవుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మేమే ఆపలే, మీ ఉద్యమాన్ని ఆపే సమస్య లేదు లేదు లేదు. రేపు విద్యార్థులు మళ్ళీ రేపు 24వ తారీఖు నాడు అనంతపూర్లో మరి గర్జన యువపేరు యువగర్జన యువపేరులో మళ్ళీ సమస్య మీద ప్రతి జిల్లాలో కూడా ఈ విషయంపై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు దీని మీద పర్యటిస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చే దిశగా మరి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. దీని గురించి మాత్రం మరిచే సమస్య మాత్రం లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అన్ని అవకాశాలను కూడా పొందుపరుస్తాం. ఇప్పటికే రేపు వచ్చే నెలలో మా నాయకుడు ఆ ప్రాంతంలో పర్యటిస్తూ ఆ ప్రజలకు భరోసా కల్పిస్తూ ధైర్యాన్ని కల్పించడానికి మరి చేస్తున్నాం. దాని తర్వాత ఏ ప్రక్రియలు అవసరమైతే గవర్నర్ గారిని కలడం కానీ, రాష్ట్రపతి గారిని కలడం కానీ, అవసరమైన మంత్రులు కలడం కానీ, ప్రధానమంత్రిని కలడం కానీ, ఏ అవసరం అనుకుంటే అవన్నిటినీ కూడా మరి ఫెసిల్ మేనర్లో చేసుకెళ్ళి బాక్సైట్ తాలూకా మరి ఏదైతే తవ్వకాలు ఉన్నాయో ఆ గిరిజనుల శ్రేయస్సు కోసం ఏదైతే అవసరం ఉందో ఆ కార్యక్రమానికి పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మేనమామ ఆంధ్రాకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మేనమామో, లేకపోతే జిందాలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు మేనడో నాకైతే తెలియదు. కానీ ఇవన్నీ కూడా అపోహలు, వీటి మీద పెట్టుకోవద్దు. ఇది కాదు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఎందుకైతే ఇచ్చారంటే, ఏదైతే అవినీతి కోసం ధనదాహంతో ఇవాళ గిరిజన తాలూకా ప్రయోజనాలని ఇవాళ తాకట్టు పెట్టి ఈ జీవనం విడుదల చేస్తారని చెప్పడంలో మాకు ఏ విధమైన సందేహం లేదు. మీకు ఇక్కడ రెండు విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆంధ్రాకు వచ్చి ఇంతవరకు కూడా ఒక పరిశ్రమ పెట్టుకొని ఇంపోర్ట్ చేసుకునే కార్యక్రమం జరిపింది. ఏదైతే ఆ రోజు అనుమతులు ఇచ్చామో గత ప్రభుత్వంలో అనుమతులకు వచ్చి దాన్ని మరి ప్రభుత్వం ద్వారా ఏ విధమైన జీవో ఇవ్వకుండా ఏదైతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా గిరిజన సంక్షేమం దృష్ట్యా దాన్ని ఆ రోజు ఆపడం జరిగింది. కేంద్రంలో ఆ రోజు ఉన్న మంత్రులు కూడా దాన్ని వచ్చి మేము ముప్పుకోము దీన్ని అని చెప్పి దాన్ని అడ్డుపెట్టి దాన్ని ఆపడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు, మాకు తెలుసు.
ఈరోజు ఆదరా బాదరాగా ఇన్ని సంవత్సరాలు బట్టి లేని ఇన్ని సంవత్సరాలుగా దాన్ని ఆపుకుని వచ్చిన అంశాన్ని ఇవాళ ఆదరాబాద్గా అర్ధరాత్రి మీద మరి కేంద్రం నుంచి దాన్ని అనుమతులు రావడం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దానికి సైమిల్టేనియస్గా దాన్ని జోడించి జీవన ఇష్యూ చేయడం, దీన్ని అర్థం చేసుకోవాలని తమందరిని మనం చేస్తున్నాను. పరిశ్రమ వేరు తప్పకాదు. ఇది కాకపోతే ఇంపోర్ట్ ఇప్పటికి వచ్చి ఆంధ్రా కంపెనీ అనేది నాకైతే తెలియదు, కానీ టెక్నికల్గా ఇంతవరకు కూడా ఆంధ్రా ఒక్క నిమిషం సార్ ప్లీజ్, మీరు అడిగిన దానికి ఇంకా ప్రజల్లో కన్ఫ్యూజ్ వస్తుంది. మళ్ళీ మీరు అడిగేస్తాం కానీ మనంతరం కానీ దీనిలో చెల్లి రేపు ఉదయం ఇంకే కన్ఫ్యూజ్ వస్తుంది. మీరు అడిగిన దానికి నేను చెప్పకపోతే సరిగ్గా అదేదో మేము తప్పు చేసినట్టు అనేది ఒక అందుకని దయచేసి అపార్థం చేసుకోకండి. ఏంటి కాబట్టి ఆంధ్రా కంపెనీ ఈ రోజు వరకు కూడా ఇంపోర్ట్ చేస్తూ వాళ్ళు గుజరాత్ నుంచి తెచ్చుకుంటున్నారా లేకపోతే ఆఫ్రికాను తెచ్చుకుంటున్నారా లేకపోతే ఇంకో దాన్ని తెచ్చుకొని ఒక పరిశ్రమకి పెట్టినప్పుడు రా మెటీరియల్ కావాల్స్తే ఏ దేశం నుంచి తెచ్చేసుకోవచ్చు ఆ కంపెనీలు, దాంట్లో దానికి మనం అడ్డు కాదు. కానీ ఏదైతే గిరిజన ప్రాంతంలో తవ్వకాలు చేసి ఇక్కడ బాక్సైట్ చేసుకుని ఉన్నదో దానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఎక్కడ కూడా ఒక జీవన కూడా ఇష్యూ చేయకుండా ఇంతవరకు ఆపుకొని వచ్చిన నేపథ్యాన్ని మీ ద్వారా ప్రధాని గారికి తెలియజేస్తున్నాం. అది పోలీసు చూసుకోవాలి. శాంతిభద్రత విషయం అది పోలీసు వారిది, మాది కాదు అది అది పోలీసు వారిది. శాంతిభద్రత విషయం పోలీసు వారిది, ప్రభుత్వానికి అది. ఓ ప్రతిపక్ష నాయకుడికి వెళ్తున్నప్పుడు ఆయన భద్రత కల్పించడం బాధ్యత పోలీసు వారిది. మరి అదే డీజీపీ అదే దౌర్భాగ్యం అంటున్నాను, అదే దురదృష్టం అంటున్నాను, అదే అవినీతికి పరాకాష్ అంటున్నాను. ఏదైతే మీరు చెప్తున్నారో అదే దురదృష్టము, దౌర్భాగ్యము, అవినీతికి పరాకాష్ట అని చెప్తున్నాను. అలాంటి మాటలు చెప్పడం అనేది అదే మనం చూస్తున్నాం. అందుకే అడుగుతున్నాను శాంతిభద్రతల విషయం అది ప్రభుత్వానికి పోలీసు వారు డిపార్ట్మెంట్ వారు చూసుకోవాల్సిన అంశం ఉంది, వారు చూసుకోవాలి దాన్ని. మేము పూర్తిగా కూడా ఏదైతే బాక్సైట్ 97వ జీవం ఉందో ఆ జీవాన్ని వచ్చి రద్దు చేయాలనేది మా డిమాండు. బాక్సైట్కి సంబంధించిన గిరిజన అక్కడ జరుగుతున్న అన్ని వర్గాలకి కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. ఆ బాక్సైట్ తవ్వక ఆపిన వరకు ఆ జీవం రద్దు చేసిన వరకు YSRCP పోరాటం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాము. ఏం కాదమ్మా ఏంటి రెండో తారీఖు డిసెంబర్ 22గా ఇవాళకి అయితే 2వ తారీఖు నాడు ఉంది. ఏంటి మీది విషయం చెప్తే నేను చెప్తాను గత ప్రభుత్వంలో వచ్చి కంపెనీకి వచ్చి అలాట్ చేసినప్పుడే దాని మీద చాలా అపోహలు వచ్చాయి, చాలా దాని మీద వచ్చి వివిధ రకాలుగా ఆరోపణలు వచ్చాయి. వచ్చినప్పుడే ఆ ప్రభుత్వం వచ్చి దాన్ని ఆపాలని నిర్ణయం తీసుకుని దాన్ని ఆపడానికి వచ్చి ప్రయత్నం చేస్తూ దాన్ని చేయొద్దు అని చెప్పి స్టాటస్తో వచ్చి చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో అధికారంలో వాళ్ళు ఉన్నారు, ఆ కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి వచ్చి ఇక్కడ హెరిటేజ్ బిల్డింగ్లు కానీ పరిస్థితులు కానీ అక్కర్లేదు, మళ్ళీ ఏమైనా గొప్పగా ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని మాటలు చెప్తారు, కానీ లోపల వచ్చే అర్థాలు వేరు, వాళ్ళకున్న ఆలోచనలు వేరు. అది దురదృష్టం మనకి సార్. ఒక విషయాన్ని సార్, ఈ రాష్ట్రంలో మీరు అడుగుతుంది ఏంటంటే ఆఖరికి మీకు కూడా అపోహలు ఉన్నాయి, మీకు కూడా సందేహాలు ఉన్నాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలాగుంటుందని తెలుస్తుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి మావోయిస్టులు ఉన్నారు లేకపోతే అక్కడ వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మావోయిస్టులు ఉన్నారని వెళ్ళొద్దు అంటే అంటే ఈ రాష్ట్రం తాలూకా ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో మీ తాలూకా ప్రశ్న పెట్టే అర్థమవుతుంది. మీ తాలూకా ప్రశ్న పెట్టే ఈ రాష్ట్రం తాలూకా పనితీరు, ప్రభుత్వ పనితీరు ఇవాళ అర్థమవుతుంది విషయాన్ని తెలియజేస్తున్నాను. వెళ్తామని బాబు అంటే వెళ్దాం అంటే మీకు వెళ్ళదని ఉందా? నేను క్లియర్ చెప్తున్నాను. పోలీస్ ఆంక్షలు అండి, నాకు అర్థం అవ్వలేదు మీరు అంటుంది ఆంక్షలని మనం ఎందుకు ఇప్పుడు ఆంక్షలు లేని దాన్ని ఆంక్షలు ఎందుకు అనాలి మేము? చెప్ నాకైతే
సార్ తప్పుగా మా నాకైతే మాకైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ వరకు కూడా ఏ విధమైన కమ్యూనికేషన్ లేదు, ఏ విధమైన కమ్యూనికేషన్ లేదు. లేని దాన్ని మేము విధంగా ఏ విధంగా స్పందిస్తాం? అయితే మీరు అంటున్నారు ఏమని, ఆ ప్రాంతంలో వచ్చి మావోయిస్ట్ ఉన్నారండి, ఆ ప్రాంతంలో వచ్చి ప్రాబ్లం అవుతుందని మీరు అంటారు. అంటే ఈ రాష్ట్రంలో వచ్చి ఏ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉన్నదో చూడండి అని చెప్పి మీకు చెప్తున్నాను. నేను ఈ ప్రభుత్వం తన పనితీరు దాని మీద నేను అడుగుతున్నాను. ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళే పరిస్థితులు, ఎక్కడికెళ్ళి హాయిగా జీవించే పరిస్థితులు, ఎక్కడ హాయిగా పర్యటించే పరిస్థితులు, స్వేచ్ఛగా పరిస్థితులు రాష్ట్రంలో ఉండాలి. కానీ కొన్ని ప్రాంతాలు రిస్ట్రిక్టెడ్ అయ్యాయని చెప్పి మీరు అంటున్నారు. అంటే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో చూడండి, ఎంత దురదృష్టకరమో. గత పది సంవత్సరాలు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా మనం ఉన్నామండి? ఎవరైనా వెళ్తే మీరు ఈ ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్పి అనే పరిస్థితులు ఉన్నాయండి? అంటే ఏ రకంగా ఉన్నాయో మీరే చెప్తారు. ఈ ప్రభుత్వ పనితీరు గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు పరిపాలన జరిగింది, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన కార్యక్రమం వస్తుంది. ఓకే, 100% ప్రభుత్వం వచ్చి ఏదైతే హెరిటేజ్ స్థలాలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపాడాల్సిన బాధ్యత, వాటిని పరిరక్షించిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నాయి. ప్రభుత్వాలకు జీవోలు కూడా ఆల్రెడీ ఉన్నాయి, వాటిని కొనసాగించాలి. ఆందోళన ఎందుకు? మీ పెద్దానికి ఆందోళన అండి, దీనికండి ఆందోళన కంటే మా కన్సర్న్ మేము చెప్పాం, మా పార్టీ విధానాన్ని విధానం.